विजयनगर जिला पार्वतीपुरम पट्टण अर्हुलैन प्रति प्रभुत्व संक्षेम पथकालु अंदजेस्तामनि शासन सभ्युलु अन्नारु। मुनिसिपल कार्यालयंलो अर्हुलैन 46 मंदि कुटुंब सभ्युलकु रेषन् कार्डुलु मंजूरु चेयडं जरिगिंदि। ई कार्यक्रमंलो एम्मेल्ये जोगाराव मुख्य अतिथिगा हाजरयारु। एम्मेल्ये मात्लाडुतू ई प्रभुत्वं प्रजल पक्षपाती प्रभुत्वं अनि बडुगु बलहीन वर्गाल कोसं मन आंध्रप्रदेश मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डि एन्नो संक्षेम पथकालु अंदजेस्तारनि अभिवृद्धि ध्येयंगा अडुगुलु वेस्तू आंध्रप्रदेश ను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు। అలానే అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు, ఇళ్ల పట్టాలు, కొత్త ఇళ్ళు, రేషన్ కార్డులు, గ్రామ ప్రజల కోసం ప్రతి ఇంటికి త్రాగునీటి సౌకర్యం తదితర సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని అన్నారు। జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రకరకాల సంక్షేమ పథకాలు పేద వర్గాల వారికి, బలహీన వర్గాల వారికి, మొదటి వర్గాల వారికి ఎవరైతే ఇప్పుడు రేషన్ కార్డు లేకుండా ఇబ్బంది పడుతున్నారు అనేవాళ్ళకి నాకు తెలిసి సుమారుగా 1026 కార్డు కోసం పార్వతీపురం మున్సిపాలిటీ నుండి అప్లై చేయడం జరిగింది। అయితే ఈ 1026లో పూర్తిగా రేషన్ కార్డు లేకుండా మా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాము అనుకున్న వ్యక్తుల్లో ఈ 46 మందిని చూసి ఈ 46 మందికి కూడా రేషన్ పూర్తి రేషన్ కార్డు లేదు వీళ్ళు జీవన ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతోనే వీళ్ళకి 46 మంది కూడా ప్రభుత్వం మంజూరు చేసింది। మిగతా 820 మంది కూడా వాళ్ళ వేరే కుటుంబంలో ఉండడమో లేదా కుటుంబం డైవర్ట్ అదే కన్వర్ట్ అవ్వడమో లేకపోతే వేరే అవడమో డిలీట్ చేయడమో అటువంటి కార్డులే మిగతావన్నీ ఉన్నాయి। కానీ అందులో 5 కారణాల వల్ల వాళ్ళందరినీ కూడా రీవెరిఫికేషన్ గ్రామ వార్డు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది। మీరు పూర్తి స్థాయి నివేదిక అనేది పార్వతీపురం పట్టణంలోన అందించాల్సిన బాధ్యత ఎవరైతే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రం పూర్తిగా డేటా మొత్తం ఇవ్వగలిగిన సమక్షంలోనే రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి రేపు ఎల్లుండి అవతరణాల్లో పూర్తి డేటా ప్రభుత్వం వారు అడుగుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోమని చెప్పేసి పార్వతీపురం పట్టణ ప్రజలకని కోరుకుంటున్నాను।